శాంతా ఆప్టే నటించిన స్వయం సిద్ధ చిత్రకథను చెప్పి ఇందులో ఏ పాత్ర వేస్తావో నువ్వే చెప్పు అని అకినేని గారిని అడిగారట దర్శకులు పి పుల్లయ్య గారు. అన్నయ్య పాత్ర వేస్తానండి అని బదులిచ్చారట అక్కినేని గారు. పుల్లయ్య గారు ఒక్కసారి అదోలా చూస్తూ నేను తమ్ముడి పాత్రకి అనుకున్నాను అని చెప్పారట. తమ్ముడి పాత్ర ఎందుకులేండి, అన్న పాత్ర అయితే వెయ్యాలనుంది అని ఖచ్చితంగా కుండబద్దలు కొట్టేశారట. ఇంకాస్త మెట్టు ముందుకెళ్ళి ఇస్తే అన్న పాత్ర ఇవ్వండి, లేకపోతే లేదు అని ఖరాఖండిగా చెప్పేశారట. అలా మతిస్థిమితం లేని అన్న పాత్రలో అక్కినేని, అతని ఇల్లాలు పద్మావతి పాత్రలో మహానటి సావిత్రి, తమ్ముడి పాత్రలో జగ్గయ్య గారు మహోన్నతగా నటించిన చిత్రమే రాగిణి ఫిలిమ్స్ పతాకంపై పి పుల్లయ్య గారు నిర్మించి రూపొందించిన అర్ధాంగి. పాటల స్వరకల్పన భీమవరపు నరసింహారావు గారు చేయగా నేపథ్య సంగీతాన్ని మాస్టర్ వేణుగారు అందించారు. భీమవరపు నరసింహారావు గారు కాపీ రాగంలో ఈ చిత్రం కోసం ఓ ఆణిముత్యం లాంటి బాణీని అందించారు. ఎదగని బుద్ధితో మారాం చేసే భర్తను లాలిస్తూ, బుజ్జిగిస్తూ, హెచ్చరిస్తూ ఓ అర్ధాంగి పాడే ఈ పాటను ఆత్రేయ గారు పదరచన చేశారు. అకార విన్యాసాలను అనాయాసంగా పలుకుతూ, జిలుగు సంగతులను సుతారంగా చిలుకుతూ మధుర గాయని జిక్కిగారు పాడిన ఇల్లాలి పాటను మీకిప్పుడు వినిపించబోతున్న గాయని రమ్యా బెహరా. ఈ పొద్దు